हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल अर्जावारी इंटी वंटा। नेनु मी श्रीदेव। सायंत्रं इंटी दग्गर पूजकु मुख्यंगा रेंडु सानलु रेंडु राळ्ळु कावाली। सानल्नि राळ्ळनि नीटिगा कडुक्कोनि पसुपु रासि बोट्लु पेट्टि गौरी देवीनि चेसि रेंडु सानलपै विडिविडिगा पेट्टालि। ఆ సానలపై పత్రి తోరాలను పెట్టాలి। కతిమే ఉండ్రాల తది వాయనాలను అటల తది వాయనాలను ఏర్పాటు చేసుకొని నీటిగా దేవుడి పటాలే పెట్టుకొని పంతులు గారు వచ్చేసరికి మనవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి। పూజ చేసే అమ్మాయి పెళ్లిలో పెట్టిన పట్టు చీరను కట్టుకొని పూజలో కూర్చోవాలి। కొత్త సంవత్సరాలకు పసుపు తాడు ఎక్కించి సానలపైన పూజలో పెట్టాలి। ఆనందమయం దేవం ధర్మల స్ఫరికాకృతం ఆధారం సర విజ్ఞానం వయగ్రీవోపాస్మే శ్రీలక్ష్మీరుల్లభారంభాం వికరోమరిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం తదేవ లగ్నం గురుం దేవతారావణం చందబలం దేవ విద్యాబలం దయబలం దేవ లక్ష్మీపదే తుస్ఫురామి గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఆపదామత్తారం దాతారం సర్వంపదాం लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। यत्र यत्र गुणादकीर्तनं तत्र तत्र तमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मार्जन्नुत्रान्तकान्तकं वन्दे वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। हरि ओं शुक्लाम्बरधरं विष्णुं दिदिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये। ओम आचम्य अष्टावृक्षाय ओम केशवाय नारायणाय नमः। ओम दत्तमन्दत प्रेण्यं भगवो देवस्य मदीयो योदयात्मा भोसामृतं ब्रह्मवोद्भवत् सुगृहे अस्मिन् वर्तमानास्ते श्री आस्वेदमासे हृष्टवक्षे तदीयायां परिरेक्षतैवकरण एवं मनुष्यनिष्ठायामस्त्यां यवा सर्वकार्यदर्शनमदे सिन्धु कावेरी जलयत्मेन सन्निधङ्गुरो आयान्तनि द्रव्यानं प्रोक्षः आत्मानं प्रोक्षः भगवते पूजया महागणादेवता उन्द्रादेवताभ्यो नमः। పంతులు గారు ముందుగా ఉండ్రాళ్ళ తద్దే నోవును చేయించి కథ చెప్తారు। తరువాత అట్ల తద్దే నోవును చేయించి కథ చెప్తారు। ఆ తరువాత పూజ ఉద్వాసన చేయిస్తారు। వచ్చిన ముత్తేదులతో కూడా గోత్రనామాలు చదివి వారితో కూడా పూజ చేయిస్తారు। పూజ పూర్తయిన తరువాత పూజ చేసే అమ్మాయి ముత్తైదువులకు వాయనాలు ఇస్తుంది। ఆ ఇచ్చేటప్పుడు ఇందమ్మ వాయనం అని పూజ చేసుకునే ఆవిడంటే ముత్తైదువు తేమ్మ వాయనం అని చెప్తుంది। అప్పుడు పూజ చేసే అమ్మాయి ఇస్తినమ్మ వాయనం అంటుంది, ముత్తైదువు పుచ్చుకొంటినమ్మ వాయనం అని చెప్తుంది। ఈ మళ్ళీ పూజ చేసే అమ్మాయి ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది, గౌరీ పార్వతిని నేనేనమ్మా అని ముత్తైదు చెబుతుంది। తర్వాత పూజ చేసే అమ్మాయి ముమ్మాటికి తీరిందమ్మ వాయనం అంటుంది। ఇప్పుడు ముత్తైదు ముమ్మాటికి తీరిందమ్మ వాయనం అని ఉంటుంది। పూజ చేసే అమ్మాయి గౌరీ పార్వతి సాక్షిగా ముమ్మాటికి తీరిందమ్మ వాయనం అంటుంది। అప్పుడు ముత్తైదువు ముమ్మాటికి తీరిందమ్మ వాయనం అని చెప్తుంది। ఇదే విధంగా ఉండ్రాళ్ళ తద్ది వాయనాలను అట్ల తది వాయనాలను అందుకోవాలి। అలా అందరు ముత్తైదులకు అందించిన తరువాత ఆ వాయనాలని బయట పట్టి మంచం వేసి దానిపై కొత్త దుప్పటిని వేసి ఈ వాయనాలను తీసుకెళ్ళి ముత్తైదువులు ఆ మంచం మీద పెడతారు। పెట్టిన తరువాత పాము కోళ్ళు ఉంటే సరే, లేకపోతే సాన తీసుకెళ్ళి మంచం దగ్గర పెడతారు। పూజ చేసుకునే అమ్మాయి సాన మీద ఒక కాలు మంచంపై ఒక కాలు పెట్టి మళ్ళీ ముత్తైదులకు ఇంతకుముందు చెప్పిన విధంగానే చెప్పి మళ్ళీ వాయనాలను ఇస్తుంది ముత్తైదు। పూజ చేసుకునే అమ్మాయి అత్తగారు తెచ్చిన కొత్త చీర కట్టుకుని ఆ సూత్రాలను అతని భర్తతో కానీ లేకపోతే అత్తగారి చేత కానీ
మెడలో కట్టించుకోవాలి. ఆ వాయనాలను తీసుకొని వచ్చి మళ్ళీ పూజ దగ్గర పెట్టాలి. పూజ దగ్గర పెట్టిన తర్వాత చంద్రుని చూసి మళ్ళీ గోమాతకు పూజ చేసి గోమాతకి అరటిపళ్ళు బెల్లం ముక్క పెట్టి ఇంటికి వచ్చి ముత్తైదులకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఈ అందుకున్న వాయనాలను కూడా ముత్తైదులకు ఇస్తారు. ఇలా చేస్తే అప్పుడు మొదటి వాయనం తీరినట్లు అవుతుంది.